తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది శుద్ధి చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం నిలిపివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆలయ శుద్ధి చేపట్టారు. వేకువజామునే సుప్రభాతం, అర్చన సేవల అనంతరం మూల విరాట్ని పట్టు వస్త్రంతో కప్పేసిన అర్చకులు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ చేసి నైవేద్యం సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింగల్ తెలిపారు. వైకుంఠ ఏకాదశికి రానున్న భక్తుల సౌకర్యార్థం సకల ఏర్పాట్లు చేశామన్నారు. సంవత్సరంలో 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాలు సందర్భంగా పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఆలయం శుద్ధి కార్యక్రమం కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈసారి మనం ఇప్పుడు ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం రాబోతూ ఉంది, జనవరి 6-7 తేదీ ఏకాదశి ద్వాదశి సందర్భంగా రాబోతున్న 100,000 మంది భక్తులు వస్తున్నారు. ఇవాళ మనం అర్చక స్వాములు కోయిల అల్వార్ తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆనందనెల నుంచి మొదలుకొని బంగారు వాకిలి వరకు, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి ఉపదేవాలయాలన్నీ, ప్రహరీ గోడలు, పైకప్పులు, పూజ సామాగ్రి అంతా కూడా నీటితో శుద్ధం చేసుకొని కొంతకాలం భక్తుల్ని దేవాలయంలో ప్రవేశించకుండా మళ్ళీ 11 గంటల నుంచి భక్తులందరూ కూడా సర్వదర్శన పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ కలుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఉన్నటువంటి అష్టల పాదపదారాధన, అదేవిధంగా కొన్ని ఆర్జీ సేవలు కూడా రద్దు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏకాదశి కోసం వస్తున్నటువంటి భక్తుల కోసం గత సంవత్సరం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశాము ఆ విధంగా మాడా స్ట్రీట్ అంతా కూడా షెడ్లు వేసి తీవ్రమైనటువంటి చలికాలంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా అక్కడ మన నారాయణగిరి గార్డెన్లో కూడా నూతనమైనటువంటి క్యూ లైన్స్ అయితే వేసుకున్నాం. దాంట్లో కూడా అన్ని ఉన్నటువంటి భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడం, 100,000 మంది తరలి వస్తున్నటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు, అదేవిధంగా భక్తులందరూ కూడా 4వ తేదీ రాత్రి నుంచి కూడా వైకుంఠంకి కాంపస్లో వేసి ఉంటారు కాబట్టి అందరికీ సరిపోయేట్లు ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. ఎంతోమంది శ్రీవారి సేవకులు సీనియర్ అధికారులు మాడా స్ట్రీట్స్లో, నారాయణగిరి గార్డెన్లో, వైకుంఠంకి కాంప్లెక్స్లో వస్తున్నటువంటి భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వస్తున్నటువంటి భక్తులు అందరూ ఓపికగా వేసి ఉండి ఈ వైకుంఠ ద్వారం ఏది 2 రోజులు వైకుంఠ కాశీ ద్వారా తెరిచి పెడతాం. దాంట్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని స్వామివారి కృపకటాక్షులకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తాం.